ఎన్నికలు తీసి హైడ్రాను పనిచేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్స్ చేసిండ్రు? దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా? దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. ఆ రోజు మీరే చెప్పిండ్రు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే వేల కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా? ఈరోజు ఎందుకు మీరు హైడ్రాకి కొరలు తీసేసిండ్రు? ఎందుకు ఈరోజు హైడ్రాను ఆపేసిండ్రు? ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూల్చలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్లు కూల్చలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని, కాలేజీని నడుస్తున్న కాలేజీని ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూరలు తీసి హైడ్రాను పనిచేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్స్ చేసిండ్రు? దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా? దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. ఆ రోజు మీరే చెప్పిండ్రు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే వేల కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా? ఈరోజు ఎందుకు మీరు హైడ్రాకి కొరలు తీసేసిండ్రు? ఎందుకు ఈరోజు హైడ్రాను ఆపేసిండ్రు? ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూల్చలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్లు కూల్చలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని, కాలేజీని నడుస్తున్న కాలేజీని ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.